అన్నదమ్ముళ్ళ తీరుగా కలిసి మెలిసి ఉంటారు. నడమ ఎన్ని పంచార్లు ఉన్నా మాట మాట అనుకుంటలేరు కదా అని అనుకున్నాం ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు కట్లు దెంపుకుంటారు రెండు రాష్ట్రాల లీడర్లు. ఒక్కొక్క మాటన వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తెత్తి పోసుకుంటారు. ఇన్నొద్దులు కడుపుల దాచిపెట్టుకునే అన్ని కక్కుతుర్రు. స్టీల్ కార్ఖానా పంచాది మీద పొట్టు పొట్టు నడుస్తుంది కిరికిరి. అయితే కార్ఖానా ముచ్చట అటువయ్యి ఇటువయ్యి ఓ పెద్ద మలపే తిరిగింది చూడుర్రి. స్టీల్ కార్ఖానా ముచ్చట్ల మీద కారు పార్టీలకు ఫ్యాన్ పార్టీలకు నడుమ కిరికిరి నడుస్తున్న యాలల్లనే ఢిల్లీ విమానం దిగిండు సెంటర్ ఉక్కు మాత్రి పగ్గన్ సింగ్. వస్తనే అందరికి మాన్సు నిమ్మలమయ్య ముచ్చట చెప్పిండు, స్టీల్ కార్ఖానాను ప్రైవేట్ వాళ్ళకు అమ్మే ఆలోచన ఇప్పుడు ఏం లేదు అన్నట్టు చెప్పిండు అట. ఇక ఇక్కడనే ఇప్పుడు కథ మలుపు తిరిగింది. ఇక ఎన్నోరే కారు పార్టీలు ఏమంటారో. విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకులు కేసీఆర్ ఏమన్నారు, మీరు ఇక అధికారం ఉంది కదా, అమ్ముతుండ్రు కదా, ఎట్లా అమ్ముతారో మేము కూడా చూస్తాం, తప్పకుండా ఇది విరమించుకోవాలి, అదానికి ఇచ్చిన బయలదిల్లా గన్ల వల్ల ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతలేరు, అటు వైజాగ్ని అమ్మేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తారో చూస్తాం మేము కూడా, అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు. అంతే, సింగరేణిని పంపి అధ్యయనం చేయిస్తా అన్నాడు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ను అమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాం. అంటే దెబ్బంటే అట్లుంటుంది, ఎట్లుంటదంటే అట్లుంటది అన్నట్టు. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా అట్లే ఉంటుంది. అదే అన్నట్టు కారు పార్టీ వాళ్ళు కాలు పెట్టంగానే సెంటర్ సర్కార్ వాళ్ళకు చెమటలు పట్టినాయి అన్నట్టు మాట్లాడిండు. ఇక మొన్నటి సంది ఏపీ మంత్రులకు సూచి పెట్టిన మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడరే. ఇవాళ కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి ఒక ఆయన ప్రకటన చేసిండు, లేదే విశాఖ ఉక్కు అమ్మం దీన్ని బలోపేతం చేస్తామన్నాడు. అంటే ఇదేంది, ఇది బీఆర్ఎస్ యొక్క విజయం, ఇది మన కేసీఆర్ విజయం, ఇది ఆ విశాఖ ఉక్కును అమ్మద్దని నిరాహార దీక్ష చేస్తున్న ఆ కార్మికుల విజయం, ఇది ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి, అధికార పక్షం నోరిప్పలే, ప్రతిపక్షం నోరిప్పలే. రెండు పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది, ప్రజలు పోరాడిండ్రు, కార్మికులు పోరాడిండ్రు, అందుకే ఇవాళ కేంద్రం దిగొచ్చింది. మొత్తానికి ఏపీ లీడర్లతో కాని పని మేము చేసి చూపెట్టినాం, వారం దినాల్లోనే సెంటర్ సర్కారంలో చక్కగా చేసినాం అన్నట్టు జబ్బాలు జరుగుతారు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కేమో అలికి పూసిన జాగల గుడ్డు పెట్టినట్టు మొన్న వచ్చి మేమే అని సంకలు గుద్దుకుంటారు, ఇది ఎక్కడి కాతరో అని కోపానికి వస్తున్నారు ఏపీ మంత్రులు. మేము వచ్చి నోర్మూసుకుంటున్నా వచ్చి మైకిల్ పట్టుకొని జనాలు పట్టుకొని ఇవన్నీ తిరుగుతున్నారా? ఏంపీ మాట్లాడి పిచ్చి మాట్లాడింది మాకు అందరిలాగా మేము వచ్చి రోడ్లెక్కి వాళ్ళ అవసరం కానీ అవసరమైనప్పుడు ఎక్కుతాం. ఏంటి మాకు మా విధానం ఉంది, మా ప్రక్రియ ఉంది, మాకు ఒక మేము బాధ్యత గల ప్రభుత్వం ఇది, మా బాధ్యత మాకు తెలుసు, మాకు ఎవరో చెప్తే చేయవలసిన పని లేదు. ఇక గిట్లా మొన్నటిదాకా ఒక కిరికిరి నడిస్తే ఇప్పుడు ఇంకో కిరికిరి సురువైంది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకుండా మేము ఆపినామంటే మేము ఆపినామని కారు పార్టీ వాళ్ళు, ఫ్యాన్ పార్టీ వాళ్ళు సిగపాట్లు పాడుతున్నారు. ఇంకో దిక్కు రెండు రాష్ట్రాల లీడర్ల నడుమ మాటల యుద్ధం రోజు రోజుకు పెద్దగా అవుతున్నది. ఎట్లా పడితే అట్లా సాపించుకుంటున్నారు. ఆంధ్రోళ్ళు లేకపోతే తెలంగాణ లేదని వాళ్ళు మాటలు మాట్లాడినట్టు కాదు, మీ ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, మాట పైలం మూట పైలం అన్నట్టు వీళ్ళు యమ తిట్టుకుంటారు. మరి ఎక్కడ దాకపోతుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో లొల్లిపాంచాది. ఈ నడుమ మన లీడర్లు ఎక్కడికి పోయినా మస్తు హల్చల్ చేస్తుర్రు, ఏం ఆడుడు ఏం దునుకుడు ధూమ్ ధామ్ చేస్తుర్రు. అది వరకు అంటి ముట్టనట్టు ఉండేటోళ్ళు, టిప్ టాప్ తయారయ్యి దూరంకి వెళ్ళి నాలుగు ముచ్చట్లు చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పి పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు పబ్లిక్లోనే ఉంటుర్రు, పబ్లిక్లోనే తింటుర్రు, పబ్లిక్లోనే పంటుర్రు. నెరి ఉమ్మడి వరంగల్ జిల్లా లీడర్ల జోషి చిన్నగలేదు పోర్రి, ఎక్కడికి పోయినా దుమ్ము లేపుతుర్రు. ఒకసారి అరుసుకునొద్దాం పర్రి. తప్పెట మూతలు మోగాలే, తాటికొండ సారు ఊగాలే, ఏం కొట్టుడు ఏం కొట్టుడు సారు కొడుతుంటే చూసేటోళ్ళకే ఊపొచ్చి ఊగిపోయేటట్టున్నారు. అవుగాని సారు కొట్టుడేనా ఆడుడేం లేదా?
అది ఆటైనా పాటైనా దరువైనా దునుకుడైనా దుమ్ము దుమారం చేస్తున్నాడు స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు. ఎక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టినా సారు ఆల్చలు చిన్నగుంట లేదు. ముచ్చట్లు చెప్పుడు ఒకెత్తైతే అందరికంటే ముందుగాల ఆడి పాడుతున్నాడు. అందరిని హుషారు చేస్తున్నాడు. అడ్డమైన కంపలు చేయవచ్చి పబ్లిక్ల పాతార తక్కువైతున్నది అనుకున్నాడో ఏమో. అందుకే ఆత్మీయ సమ్మేళనాలల్లా సారే అన్నిటికీ ముంగట్టుంటున్నాడు. ఇక రాజయ్య సారు ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు మంత్రి ఎర్రబెల్లి సారు ఆటపాట కూడా చిన్నగలేదు. సారు ఎక్కడికి పోయినా అక్క చెల్లెండ్ల నడుమ అన్న లెక్క ఒక దునుకుడు కాదుపోయినరి. కోలాట ఆడుకుంటా పొట్టు పొట్టే గుర్తాండు. ఎక్కడికి పోయినా అలగు సలగు తినుడు కాదు. కార్యకర్తలు ఏం తింటే సారు కూడా గదే తింటున్నాడు. వాళ్ళ నడుమనే నిలబడి కడుపు నింపుకుంటున్నాడు. అన్నిటికీ మించి ఎర్రబెల్లి సారు గీ నడుమ కళ్ళు బొట్ట అయితే కడుపు నిండదా అవుతున్నాడు. సారు ఎక్కడికి పోయినా ఎవరిలో ఒకరు పాయిరం కొద్ది కళ్ళు తెచ్చిపోతారు. ఇక సారు కూడా వద్దంటే నారాజు అవుతారు కావచ్చు అనుకుంటున్నాడో ఏమో. పోయిన కాడల్లా రేఖ బట్టి ఏమ జుర్రుడు జురుగుతాండు. ఒక్క గీ ఇద్దరు లీడర్లే కాదు అన్ని పార్టీల లీడర్లు గీ నడుమ గిట్లనే చేస్తారు. పబ్లిక్కులనే ఉండాలి, పబ్లిక్కులనే తిరగాలి, పబ్లిక్కులనే దునకాలి, ధూమ్ ధామ్ చేయాలి. లీడర్లంతా ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నారు. అల్లుడు ఇంటికొచ్చిండంటే ఏ అత్తగారింట్లైనా చిన్న సంబరం ఉండదు పోర్రి. అత్తమామల పలకరింపులు, బామర్దుల మర్యాదలు, మరదన్ల ముచ్చట్లు, తీరొక్క వంటలు, అబ్బో అన్ని పండగలనే మించిపోతుంది అల్లుడు వచ్చిన పండగ. అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే ఇంటికి అల్లుడు వచ్చిండంటే దావత్ గట్టిగానే ఉంటుంది. అట్లనే ఇగో పెద్దబాబు లేక లేక అత్తగారింటికి పోయిండట. మరి ఎట్లెట్లా అరుసుకున్నారు, ఏమేం మర్యాదలు చేసిర్రో ఒక్కసారి చూసేద్దాం పార్రి. అట్లిట్లా తిప్పలవాడి ఆరు రాజ్యాలన్న గెలవచ్చు గాని అల్లుని గెలవలేరట. అందుకే అత్తగారిండ్లలో అల్లుండ్లు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక అట్లనే లేక లేక అత్తగారి ఊరికి పోయిండు చంద్రాల సారు. కృష్ణా జిల్లాలో సుడి పెడుతున్నాడు కదా, అగో అట్లా నిమ్మకూరులో నిమ్మలంగా ఓ నిద్ర చేసిండు. అందులో పెద్ద ఎన్టీఆర్ వందో జయంతి వేడుకలు అవుతున్నాయి. గిసోంటి ఆలల్లో నిమ్మకూరుకు పోతే పతార కూడా పెరుగుతుంది అనుకున్నట్టున్నాడు. ఇక అల్లుడు వస్తున్నాడా అంటే చిన్న ముచ్చటన. అందుకే నందమూరి కుటుంబం ముందుగానే పోయి ఏర్పాట్లు చేసిర్రాట. అల్లుడు వచ్చిండని కుర్చీలు బల్లలేసి స్టేజ్ కట్టి ఊరోళ్ళందరినీ పిలిచి ముచ్చట్లు పెట్టిర్రు. చిన్నప్పటి ముచ్చట్లు అన్ని యాది చేసుకున్నారట. అన్నిటికి మించి ఇగో ఈ బుడ్డోడు డైలాగులతోని చంద్రాల సారు మనసు గెలిచిండు. ఎన్టీఆర్ చెప్పిన డైలాగును అచ్చరం పొల్లు పోకుండా చెప్తున్నాడు కదా బుడ్డోడు. మాచి గట్టోడే ఉన్నాడు. పరమేశ్వర పాదావృత పరశురామ సద్గురు ప్రాప్త శాస్త్రాస్త విద్యా పారాయణుడైన రాజయానికి మిత్రుడనై మానుగుడనై మనుగుడు సాగించు నన్ను చూచి ఒక్క ఆడదే పరిచారికా పరిరుద్రై పగలబడిన వడియా. పోరని డైలాగుకు చంద్రాల సారే పర్సాన్ అయ్యిండు. అవుగాని ఏదో పనివాడి పోలేనట్టున్నాడు. అదే బాలయ్య సారు ఉండింటేనా పోలగాంతో పోటీ వాడేటోడు కావచ్చు. పోరని డైలాగులకు ఎంత మురిసిపోయేటోడో. ఇక ఊరికి అల్లుడు వచ్చిండు అంటే ఊరుకుంటారా? అందరు కొత్త బట్టలు పెట్టి మర్యాద చేసిర్రు. పోటువోలు దిగి సంబరపడ్డారు. చంద్రాల సారు కూడా ఎవరిని నారాజు చేయకుండా ఓపిక చేసుకుని అందరితో ముచ్చట్లాడిండు. మొత్తానికి అత్తగారు ఊరిలే బాబు సారుకు గట్టి మర్యాదలే చేసిర్రు. ఏపీలో ఇంటింటికి స్టిక్కర్లు అంటే ఇచ్చే కార్యం ఏందో గానీ పొట్టు పొట్టు లొలులు అవుతున్నాయి ఉల్లా. ఇప్పుడు పట్టు అంటే కప్పకు కోపం, ఇడవం అంటే పాముకు కోపం అన్నట్టు స్టిక్కర్లు చేయబట్టి నడుమిట్లో జనాలు నలిగిపోతుర్రు. పబ్లిక్కు ఇష్టం లేని పనులు చేసుకుంటా పబ్లిక్ మీదనే లడాయికి దిగుతుర్రు. ఇగో శ్రీ సత్యసాయి జిల్లాలో ఎట్లయిందో చూడుర్రి. ఇంటికాడు వచ్చినారు వాళ్ళు, స్టిక్కర్ కనిపించుకోమన్నారు. నా తమ్ముడు కానీ ఇల్లు అడిగినాడు, ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చిండలేదు. మాకు స్టిక్కర్ ఏది వద్దన్నాము. మళ్ళా వండుకొని మా అక్కకి శంకర్నారాయణ చెప్పినాడు, ఎందుకమ్మా నీకు 3,000-6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా, మేము చేపిస్తాంలేనా. ఆ మాట రాత్రి అడిగిన దానికి వైసీపీ నాయకులు దాదాపు 100 మంది దాకా ఉన్నారు.
ఉత్తపుణ్యానికి స్టిక్కర్లు వేస్తామని వచ్చిర్రట ఇంటికి లీడర్లు. ఇల్లు ఇయ్యకపోతిరి, పింఛన్ వెంచకపోతిరి, మాకెందుకు స్టిక్కర్లని, వద్దంటే వద్దన్నారట. ఇక గంతే నోటికొచ్చిన తిట్లు తిట్టుకుంటా ఇంటోళ్ళని కొట్టిర్రట, ఇష్రాలన్నీ పలగొట్టిర్రట. ఎంత పాపమున్న జుడుర్రి, మరి పోలీసులకు చెప్పలేదానే అన్న? పోలీసులు స్పందించలేదు సార్. దాదాపు 1.5 అవర్ నుంచి ఫోన్ చేస్తానే ఉన్నాం. లాస్ట్ లో క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చినారు. ఎస్ఐ సార్కి అయితే నేను 4 గంటలు ఫోన్ చేసిన, వస్తానా బాబు వస్తానా, లాస్ట్ ఎస్ఐ సార్ రాలేదు సార్, కానీ షేర్ సార్ పంపించినారు. ఇన్నరా సినిమాలో చూపెట్టినట్టే లొల్లంతా ఒడిచినాక వచ్చిర్రట పోలీసులు. ఆయన రాజుదలుచుకుంటే దెబ్బలకు కొదవానే అన్న, అంటిస్తే అంటీ అని నువ్వు సపడు కాకుండా అయిపోయేది కదా. ఆయన వద్దంటే వద్దన్నప్పుడు లీడర్లన్న ఇనొద్దా నుల్లయ్యేమో. లీడర్ల నడుమ కొట్లాట అంటే పోనీలే అని అనుకోవచ్చు, కానీ పబ్లిక్ మీదనే చెయ్యేస్తున్నారంటే గీదేవ్ రాజకీయం. రాజకీయం పాడవాడ. శ్రీ సత్యసాయి జిల్లా కొండంపల్లి ఊళ్ళో జరిగింది గిట్లా. ఎవరిచ్చిర్రో గీ స్టిక్కర్లాంటి ఇచ్చే ఇగరం, గానీ పబ్లిక్ గండానమోపోయింది గీ కార్యం. ఏమైనా ఇప్పుడే గిట్లుంటే ఏ లచ్చల దాకా ఇంకెంతకున్నదో, ఏందో ఏమో పొర్రి. ఈ లోకం మీద ఒక్క రైతు వండిచ్చే కూరగాయల రేట్లు తప్ప వేటి రేట్లు తగ్గంగా చూడలేదుల్లా నేను. ఒక్క రైతుల కాడికి వచ్చేటాళ్ళకే అడ్డీకి పావుషేర్ అన్నట్టు చేస్తుంటారు. ఇక ఉల్లిగడ్డల ముచ్చటైతే చెప్పవశమే కాదు, ఏడాదిలో ఓసారి 100కు 2 కిలోలు అమ్ముతుంటారు, మళ్ళీసారి గదే 100కు 10 కిలోల దాకా ఇస్తుంటారు. ఏటా గట్లనే అవుతున్నది. ఇగో మళ్ళా అట్లనే నేల సూపులు చూస్తుంది ఉల్లి. గా కత్తేందో అరుచుకొని వద్దాం పారి. ధరుంటే కొనేటోళ్లకు కన్నీళ్లు, ధర లేకపోతే అమ్మేటోళ్లకు కన్నీళ్లు అన్నట్టు ఉన్నది ఉల్లిగడ్డ ధరల తీరు. పబ్లిక్ ఏందుల్లా, రేటు పిరం ఉంటే కూరల సగం ఉల్లిగడ్డ కోసేసుకుంటారు, గదే అగ్గు ఉంటే ఉల్లిగడ్డల పులుసు పెట్టుకుంటారు. కానీ రైతుల పరిస్థితి అట్లా కాదు. వేల కొద్ది పెట్టుబడి పెడతారు, పంట చేతికొచ్చిందాక గొడ్డు చాకరీ చేస్తారు. అందుకే ఎంతో కొంత లాభం రాకపోతే రైతులకు మిగిలేదేముండదు. నెరిగి నడమనైతే ఉల్లికి రేటు లేదుల్లా. మార్బేరం చేసి అమ్మేటోళ్ళు 100కు 5-6 కిలోలు అమ్ముతున్నారంటే ఇక ఉల్లి రైతుల దగ్గర ఎంత తక్కువ గొంటుర్రో అర్థం చేసుకోర్రి. దేవరకద్ర మార్కెట్లకు బుధార్ అన్నాడు 500 క్వింటాలకు మీదనే వచ్చిందట ఉల్లిగడ్డ. అండ్ల క్వింటాలకు పడ్డ హై రేటు 900, క్వింటాలకు పడ్డ లో రేటు 300. అంటే కిలో ఉల్లిగడ్డలకు 3 రూపాయలు పడ్డదన్నట్టు. ఎంత ఘోరమో చూడుర్రి. పెట్టుబడి పెట్టి 6 గాలం కష్టపడి పంట తీస్తే ఇండ్ల రైతుకు మిగిలేదేమున్న చెప్పుర్రిగా. పెట్టుబడి పైసలకు కాదు కదా, కనీసం దారి ఖర్చులకు కూడా సరిపోవు వచ్చిన పైసలు. ఎండాకాలంలో ఏటా గిట్లనే అవుతున్నది. సరే రేట్లు వచ్చినప్పుడే అమ్ముకు ందామని అనుకుంటే ఈ ఎండ దగడుకు ఉల్లి కుతకుత ఉడికి మురిగిపోతుంది. ఇంతకు అసలు ఉల్లిగడ్డకు నిజంగానే రేట్ లేదా, లేదంటే గీదంతా దళార్లు ఆడిస్తున్న ఆటనా? తరుగుట పెరుగుట కొరకే అంటారు కదా. అట్లా రేటు మొత్తం దించి రైతులు వండించిన పంట అంతా ఒడిచినాక దళార్లు రంగంలోకి దిగుతురు కావచ్చు. అందుకే ఏటా ఎండాకాలం గిట్లే అవుతున్నది. ఇక ఒక్క ఉల్లిగడ్డే కాదు, ఎండుమిరపకాయల రేటు కూడా దండిగా పడిపోయింది. మంచి రేటు పడుతున్నది కదా అని ఈసారి చాలా మంది రైతులు మిర్చి పంట వేసిర్రు. కానీ 2 రోజులలోనే 5,000 దాకా పడిపోయిందట ఎనుమామూలు మార్కెట్ల రేటు. గిదంతా దళార్ల ప్లానే అని అంటుర్రు. అధికారులు దళార్లు అంత సిండికేట్ అయ్యి రైతులను నిండా ముంచుతుర్రు. 125,000 సాకులు చెప్పి తరుగు తీసేసి అడ్డీకి పావుషేర్ అన్నట్టు తక్కువ ధర కొంటుర్రు. గిట్టుబాటు ధర లేకేమో ఉల్లి రైతులు, గిట్టుబాటు ధరున్నా అన్నంత రేటు పడక మిర్చి రైతులు మస్తు బాధపడుతుర్రు. ఇప్పుడు ఏమైనా రైతుల కడుపులు కొట్టి బతుకుతుర్రు దళార్లు. మరి ఈ అన్యాయానికి అంతెప్పుడో ఏమో. నా చిన్నగున్నప్పుడే సర్కార్ బళ్ళు ముద్దు ఉండేటి వల్ల బళ్ళ ఏ తిప్పలా ఉండకపోయేది. నీళ్లకు ట్యాంకులు ఉండేటి, ట్యాంకులకు నల్లాలు ఉండేటి, వాటిని తిప్పితే నీళ్ళు వచ్చేటి. అప్పటి సార్లు కూడా చదువులు మంచిగా చెప్పేటోళ్ళు. మరి ఇప్పుడు పగటి బువ్వ పెడుతున్నారన్న ముచ్చటే కానీ ఓటుంటే ఓటుంటలేదు. బళ్ళు పాత పడ్డాయి, సవలతులు మూలకు పడ్డాయి. అడిగేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు అసలే లేరన్నట్టే తయారైంది ముచ్చట. నెరి కొన్ని గురుకులం బళ్ళల్లో పొల్లగాళ్ళు పడే తిప్పలైతే చెప్పతరమే కాదు. ఇగో చూస్తున్నారా, పెన్ను పెట్టాల్సిన చిట్టి చేతులు బకెట్లు పట్టుకొని ఎసంటి పనులు చేస్తున్నాయో. చదువుకుంటారని గురుకులం బళ్ళకు దొల్తే ఎట్లా నీళ్లు మోయిస్తున్నారో సూడుర్రి పొల్లగాళ్లతోటి. గింత పాపం ఉంటదా ఏందన్నట్టు గీది. అసలే ఎప్పటిదో పాతకాలం నాటి బాయి,
పొల్లగాండ్లు బా ఎత్తు కూడా లేరు. ఏదన్నా అటో ఇటో అయితే పొల్లగాండ్ల పానాలకు ఎవలదన్నట్టు బాధ్యత చెప్పుర్రి. మళ్ళా బాయ్ బడిలనన్న లేదు, ఏన్నో పొలాల నడుమ ఉన్నట్టున్నది. ఈ పాము తేలో గరిస్తే ఎట్లుంటది? గీ మాత్కారానికి పొల్లగాండ్లను బళ్లకు దోల్తున్నారా అయ్యవలు? ఏదో ఇంత టైం కు బువ్వ పెడతారు, చదువు చెప్పి పొల్లగాండ్లను రేవుకు తెస్తారు అని నమ్మి బడికి దోల్తే గిట్లుంటదా? చదువుల శాఖ అధికారులకు కళ్ళు ఉన్నాయా లేవ్వా? ఉన్నా కూడా లేనట్టు చేస్తున్నారా? ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్లో ఉన్న మినీ గురుకులం బళ్ళ పొల్లగాళ్ళు పడుతున్న తిప్పలు గిది. అసలే ఎండాకాలం అంటే రోజు గిదే పరిస్థితి నడుస్తున్నదట గురుకులం బళ్ళ. మరి బళ్ళ బోరు లేదా, దానికి కరెంటు లేదా అనంటే ఏది లేదట. అందుకే ఇగో గిట్ల బళ్ళ పనిచేసే వర్కరు నీళ్లు తోడుతుంటే బకెట్లతోటి నీళ్లు మోసుకుంటే కాలం ఎలా తీస్తుర్రు పాపం ఆడి పొల్లగాళ్ళు. గింత జరుగుతుంటే బడి పెద్ద ఏం చేస్తున్నట్టు? మరి గాడిద పనులు దోముతుందా అనంటే 3 దినాలైతున్నదట మేడం బడి ముఖం చూడక. మరి ఏం పని మీద సెలవు పెట్టిందో ఏమో, పెడితే పెట్టింది గాని పొల్లగాళ్ల కష్టాలు పట్టించుకోవద్దా చెప్పుర్రి. నల్ల దిప్పంగానే నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి ఏ బళ్ళనైనా. కరెంటు లేకుంటే అక్కడికి వచ్చేటట్టు ఓ చేతి పంపు కూడా ఉండాలి. కానీ ఏది లేదంటే ఏందన్నట్టు? చదువుల శాఖ అధికారులు గడ్డి వీక్తుర్రా? పగలంటే ఏదో నడుస్తున్నది. గదే చీకట్ల నీళ్లు అక్కర పడితే పొల్లగాళ్ళు ఎటుపోతారు పాపం? ఇగనన్న అధికారులు కళ్ళు తెరవాలి, జిల్లా కలెక్టర్ కు ముచ్చట చెప్పాలి, బడిల అన్ని సౌలత్లు ఉండేటట్టు చేయాలి అని కోరుతుర్రు గిరిజనులు. మరి అధికారులు నిద్రమబ్బు వదులుతారో లేదో చూడాలిగా. చలో మరి ఇవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.